सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् मुफ्फैयेडव श्लोकं याभयो पेजि यदन्यदन्यत्र विभाव्यते भ्रमात् अध्यासमित्याहुरमुं विपश्चितः असर्पभूते हि विभावनं यथा रज्ज्वादिके तद्वदपीश्वरे जगत् గురువైనటువంటి శ్రీరాముల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేస్తున్నారు. ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం ఎందుకు చేయాలి అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టడానికి, దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆత్మజ్ఞానం బోధించాలి. ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానం పోతుందో అప్పుడే ఆ వ్యక్తికి దుఃఖం పోతుంది. వ్యక్తికి అనేక రకాలైనటువంటి బాధలు వస్తుంటాయి జీవితంలో. దుఃఖం కానీ బాధ కానీ అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ వ్యక్తుల ద్వారా కానీ, వాతావరణం వల్ల కానీ, ఏ విధంగా వచ్చినా దుఃఖం దుఃఖమే కదా, బాధ బాధే. ఏ వ్యక్తి దుఃఖంలో ఉండాలని కోరుకోడు? ఏ వ్యక్తి కూడా దుఃఖంలోనే ఉండాలని కోరుకోడు. అంతేకాదు దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటాడు. దుఃఖం నుంచి పరిగెత్తుతాడు. ఫస్ట్ పారిపోదాం అనిపిస్తుంది. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఆశ్రమానికి పోదాం అనిపిస్తుంది. కనుక ఆ దుఃఖం రావడానికి కారణం ఏమిటి కనుక్కోవాలి. వ్యాధి వచ్చినప్పుడు ఎట్లాగైతే వ్యాధికి మందు ఏమిటని కనుక్కోవాలి కదా. వ్యాధి ఎందుకు వచ్చింది, దానికి మందు ఏమిటి కనుక్కోవాలి. అదేవిధంగా ఈ సాంసారికమైనటువంటి ప్రపంచంలో మనిషికి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం పోవాలి అంటే ఔషధం కావాలి. ఆ ఔషధం ఏమిటంటే జ్ఞాన ఔషధం. దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం కారణం కనుక ఆ అజ్ఞానం పోతే, అంటే జ్ఞానం వస్తే దుఃఖం పోతుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు చెప్పిన మాట స్వర్ణాక్షరాలతో రాసుకోవాలి. స్వర్ణాక్షరాలతో ఎట్లా రాస్తారు? రెడ్ ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలి అంతే. స్వర్ణాక్షరాలతో రాయడం అంటే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోవాలి. దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం రావాలి. అజ్ఞానం అంటే దేని గురించి అజ్ఞానం? మరొక ప్రశ్న. దేని గురించి అజ్ఞానం? అజ్ఞానం అంటే తెలియకపోవడం. మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. తెలియనివి ఎక్కువ తెలిసిన వాటికంటే. మనకు తెలిసిన వాటికంటే తెలియనివి ఎక్కువ. మనకు అజ్ఞానం ఎక్కువ జ్ఞానం కంటే. మనకి ఇది తెలియదు, అది తెలియదు, అది తెలియదు అంటూ ఉంటాం. శాస్త్రం అంటుంది, నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు నాయన, తెలుసుకోవలసింది తెలుసుకో చాలంటుంది. ఒక్కటి ముఖ్యమైనది, నీకు కెమిస్ట్రీ తెలియకపోయినా, కంప్యూటర్ తెలియకపోయినా, డాన్స్ తెలియకపోయినా, క్రికెట్ తెలియకపోయినా కూడా పర్వాలేదు, వంట చేయడం తెలియకపోయినా కూడా పర్వాలేదు. కానీ ఆత్మ కనుక తెలుసుకోకపోతే చాలా సమస్యల్లో పడతావు. జీవితం అంతా కూడా బాధతోనే జీవిస్తావు. కనుక నీ సుఖం నీ చేతుల్లోనే ఉంది, నీ శాంతి నీ చేతుల్లోనే ఉంది.
నా చేతుల్లో ఎక్కడుంది అంటే తెలుసుకోవాలి. నీ అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం కనుక అది ఆత్మ అజ్ఞానం, ఏదో అజ్ఞానం కాదు. ఆత్మ అజ్ఞానమే దుఃఖానికి కారణం. సీతమ్మ వారిని అడవుల్లో దించి రావడం వలన కదా వచ్చింది దుఃఖం లక్ష్మణుడికి. నిండు చూలాలైనటువంటి సీతాదేవిని అడవిలో దించిరా అనగానే దించి వచ్చాడు. వచ్చిన తర్వాత మనస్సు మనసులో లేదు లక్ష్మణుడికి, ఇటువంటి కార్యం నేను చేయాల్సి వచ్చిందే అని అనుకున్నాడు. చాలా దుఃఖపడుతున్నాడు లోపల. అప్పుడు రాములు వారు చెప్తారు, నీ దుఃఖానికి కారణం నీ మమకారం, నీ అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. లక్ష్మణ, నీ ఆత్మని నువ్వు తెలుసుకుంటే నీ దుఃఖం పోతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించి తీరాలి, ఎవ్వరూ ఆపలేరు దాన్ని. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అంటారు. నీరు పల్లమెరుగు అంటే నీటికి ఒకటే ఒకటి తెలుసు, ఏమిటంటే పల్లానికి ప్రవహించడమే తెలుసు నీటికి. నీటికి పల్లానికి ప్రవహించడం మాత్రమే తెలుసు. నీరు పల్లమెరుగు అన్నారు. అదేవిధంగా వ్యక్తి పుట్టిన తర్వాత ఒకటి ఒకటి పరమ సత్యం ఏమిటంటే మనం చేసినటువంటి కర్మలు పుణ్యం కానీ పాపం కానీ సుఖ దుఃఖ రూపంలో మనం అనుభవించి తీరాలి, తప్పదు. అవి అనుభవించేటప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆ బాధ నుంచి నువ్వు బయటపడాలనుకుంటావు, పడలేవు. జ్ఞానం గనక వస్తే, ఆత్మజ్ఞానం గనక వస్తే ఆ బాధలు నిన్ను బాధించవు. ఆత్మజ్ఞానం గనక వస్తే ఆ బాధలు, మనం చేసిన కర్మను మనం అనుభవించాలి, మరి బాధ పోదు కదా, బాధ వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తే ఆ బాధ బాధగా తెలియదు. అది ఎట్లాగండి, బాధ బాధగా తెలియకుండా ఎట్లా ఉంటుంది? పంటి నొప్పి వస్తే పంటి నొప్పి తెలియదా? కాలు నొప్పి వస్తే కాలు నొప్పి తెలియదా? కాలు నొప్పి ఉంటుంది కానీ అంతగా బాధించదు. అది ఎలాగంటే ఎలక్ట్రీషియన్ ఉంటాడు చూసారా, ఎలక్ట్రీషియన్ ఆ వైరు ఆ స్విచ్లు చేసేటప్పుడు అందులో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, చెయ్యి పెడితే షాక్ కొడుతుంది. అతను ఏం చేస్తాడు, ఆ ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా చేయాలి అంటే పెద్ద గ్లౌజ్ వేసుకుంటాడు చేతికి, షాక్ అబ్జార్బర్ అంటారు దాన్ని. అది లేకుండా చెయ్యి పెడితే షాక్ కొడుతుంది, అది వేసుకుని పెట్టామనుకోండి షాక్ కొట్టదు. ఎలక్ట్రిసిటీ ఏం తగ్గలేదు అక్కడ, అట్లాగే ఉంది. మరి ఎందుకు షాక్ కొట్టలేదు అంటే షాక్ అబ్జార్బర్ వేసుకున్నాడు కనుక షాక్ కొట్టలేదు. అంతేగాని మరి ఏ కారణం వల్ల ఆ ఎలక్ట్రిసిటీ తగ్గటం కానీ దాని పవర్ తగ్గటం కానీ ఏమీ లేదు. హాయిగా ఆ ఎలక్ట్రిసిటీని చక్కగా వాటిని కరెక్షన్ చేయడం, అన్నీ స్విచ్లు కరెక్షన్ అన్నీ చేస్తాడు, వాడికేం బాధ లేదే. అదే అవి వేసుకోకుండా పెట్టండి చెయ్యి, వైకుంఠానికో కైలాసానికో వెళ్ళిపోతాం. అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత లక్ష్మణ సమస్యలుంటాయి, బాధలుంటాయి, కానీ ఈ బాధలు మనల్ని బాధించకుండా ఉండాలంటే మార్గం ఒకటే ఒక తొడుగు వేసుకోవాలి. దేనికి అంటే నా చేతికి కాదు, మనస్సుకి. మన మనస్సుకి ఈ అజ్ఞానంతో నిండిన మనస్సుని జ్ఞానంతో నింపాలి, అది షాక్ అబ్జార్బర్. ఆత్మ అజ్ఞానంతో కూడినటువంటి మనస్సుని ఆత్మ జ్ఞానంతో దాన్ని నింపాలి. ఎట్లాగైతే పంచదార డబ్బాలో పోసి నింపుతారో, పాలు పోసి నింపుతారో, ఒక్కొక్క పాత్రని డబ్బాని నింపుతాం కదా. అదే కదా చేసేది, మన నెల రాగానే మొదటి వారం అంతా చేసేది అంటే కొన్నివన్నీ తీసుకొచ్చి డబ్బాలో నింపుతుంటాం, ఖాళీ అయిన డబ్బాల్లో. ఆ డబ్బా శుభ్రంగా లేకపోతే దాన్ని మరీ కడిగి కడిగి మరీ పోస్తాం. ఇవన్నీ చేస్తాం, శుభ్రం చేస్తాం, ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ శుభ్రం చేస్తాం, కానీ మన మనస్సును శుభ్రం చేద్దామని ఎప్పుడన్నా ప్రయత్నం చేశామా? తుడిచిన వాళ్ళు తుడిచినట్లే ఉంటుంటారు, ఆ వంటింట్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే. క్లీనింగ్ 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 అని చెప్పి సమయాన్ని ఎంత ఖర్చు పెడతామో. శాస్త్రం చెప్తున్నది ఈ క్లీనింగ్ ఎంత చేసినా మళ్ళీ మురికి పడుతూ ఉంటుంది. దానికి నీ సమయాన్ని దానికోసం వృధా చేసుకోవాకు, కొంతవరకు శుభ్రంగా ఉంచుకుంటే చాలు,
కాస్త సమయాన్ని ఈ మనసు శుభ్రం చేయడానికి కూడా ఇస్తే నీ జీవితం సుఖశాంతులతో నిండుతుంది అంటుంది శాస్త్రం. రాముల వారు ఆ విద్యని చెప్తున్నారు లక్ష్మణుడికి. లక్ష్మణ, నీ మనస్సుని ఆత్మజ్ఞానంతో నింపాలి. అలా నింపిన రోజు నీకు ఈ దుఃఖం పోతుంది. ఎలా నింపాలి ఆత్మజ్ఞానంతో అంటే, గురువు ద్వారా ఆ శాస్త్రాన్ని చదివితే చక్కగా ఓపికతో సూక్ష్మ బుద్ధితో, ఇవన్నీ ముఖ్యం, ఓపికతో సూక్ష్మ బుద్ధితో భక్తితో శ్రద్ధతో దీర్ఘకాలం శాస్త్ర శ్రవణం చేస్తే నీకు ఆ మానసిక ఆందోళన తగ్గిపోయి ఆ మనసులో ఆత్మజ్ఞానం ఏర్పడి నీ జీవితం సుఖమయం అవుతుంది అంటున్నారు. అది వింటే మనం ఆ మాటలు, రాముల వారు చెప్పిన మాటలు వింటే మనకు సుఖం. శ్రీరామనవమి వడపప్పు మాత్రం తిన్నాం అనుకోండి, పానకం వడపప్పు, పానకం వడపప్పు అవి తినండి, కానీ రాముల వారు చెప్పింది వినండి. వడపప్పు తినండి, రామగీత వినండి. వినడమే కాదు, జీర్ణం చేసుకోవాలి, బాగా వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకోవాలంటే మనం మనసు ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధతో వినాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి అజ్ఞానం, అజ్ఞాన కారణమైనటువంటి దుఃఖం పోతుంది అని చెప్తున్నారు. ఈ విద్య ఎలా వస్తుంది అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఇక్కడ చెప్తున్నారు మనకిప్పుడు. ఆ పద్ధతి తెలుసుకోవాలి. ఒక్కొక్క వంటకం చేసేటప్పుడు పద్ధతి ఉన్నది కదా. ఒక్కొక్క వంటకం అంటే భోజన పదార్థాలు, పిండి పదార్థాలు చేసేటప్పుడు పిండి వంటలు అంటారు తెలుగులో. పిండి వంటలు చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా ఒక పద్ధతి ఉన్నది కదా. అసలు అజ్ఞానం ఏమిటి, అది ఎలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి బాధలు వస్తాయి అని చెప్పి చక్కగా మనకు రాముని వారు చెప్తున్నారు శ్లోకంలో 37. ఈ మనిషికి దుఃఖం రావడానికి కారణం ఏమిటి అని చెప్తున్నారు చూడండి. అనాలిసిస్ అంటారు దీన్ని, విచారణ. యద్ అన్యత్ అన్యత్ర విభావ్యతే భ్రమాత్ అధ్యాసం ఇది ఆహుః అముం విపశ్చితః. విపశ్చితః అంటే జ్ఞానులు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు అని అర్థం. విపశ్చితః ఆహుః, వారు చెప్తున్నారట. ఆహు అంటే ఈ విధంగా చెప్తున్నారు. అముం అంటే దీనిని, దేనిని చెప్తున్నారు వాళ్ళు. అధ్యాసం అంటున్నారు. అధ్యాస అంటే ఇది అని అర్థం. లక్ష్మణ, జ్ఞానులు అధ్యాసం అంటే ఏమిటి చెప్తున్నారు. ఈ ఆత్మ అజ్ఞానం దేనికి వచ్చిందంటే అధ్యాసం వల్ల వచ్చింది అన్నారు. అసలు అధ్యాసం అంటే ఏమిటి అంటావా, విను చెప్తాను నీకు. అధ్యాసం అంటే ఏమి లేదు నాయన, ఒక వస్తువుని మరొక వస్తువుగా చూడడం. యత్ అన్యత్ అన్యత్ర, వేరొక వస్తువుని వేరొక వస్తువు మీద వేరొక రకంగా చూడటం. ఉదాహరణకి చెప్తున్నారు 3వ లైన్లో, అసర్పభూతే అహి విభావనం యథా. విభావనం అంటే కనిపించడం. అసర్పభూతే రజ్వాదికే, 4వ లైన్లో రజ్వాదికే ఉంది. రజ్జు అంటే తాడు, త్రాటి మీద. ఏ త్రాడు, పాము లేనటువంటి. అసర్పభూతే అది పాము కాదు, పాము కానటువంటి తాడు మీద పామును చూస్తున్నాడు. అహి విభావనం, అహి అంటే పాము, సర్పం అన్నా పామే, అహి అన్నా పామే. రజ్వాదికే త్రాటి మీద, త్రాడు మొదలైన, మొదలైన అంటే ఇంకో ఉదాహరణ అని అర్థం. అది చెప్తాను నేను ఆ ఉదాహరణ ఏమిటంటే, త్రాడు అన్యత్ అంటే అది పాము లేదు అసలు ఆ త్రాటి మీద, కానీ నువ్వు లేని పాముని త్రాటి మీద ఉన్నట్లుగా, తాడు కాదు అది పామే అనే భ్రమలో ఉన్నావు. అతస్మిన్ తద్బుద్ధి,
అంటే పాము లేని చోట పాముగా పాముని చూడడం. ఒక వస్తువు లేదండి అక్కడ, కానీ ఆ వస్తువు ఉన్నట్టుగా భ్రమిస్తున్నాడు. ఒకటి చూసి మరొకటి అనుకోవడం, ఒక వస్తువును చూసి మరొకటి అనుకుంటే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదమా, చాలా ప్రమాదం. ఎడారిలో తారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం కార్లు నీళ్లు కనపడతాయి, మనకు చాలా నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళితే ఒక్క చుక్క లేదు నీళ్లు, దాహం అవుతోంది దాహం అవుతోంది. ఎండలో ఆ నీరు చూడంగానే ఇంకా ఎక్కువ అవుతుంది దాహం. దగ్గరికి వెళితే నీళ్లు లేవు. అంటే తారు రోడ్డు మీద నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లుగా చూడటం, ఇది భ్రమే కదా. పాము లేని చోట పాము ఉన్నట్లుగా చూడడం, దేని మీద, త్రాటి మీద. తాడు మీద పామును చూడటం, రోడ్డు మీద నీళ్లు చూడటం. బీచ్కి వెళితే అక్కడ ముత్యపు చిప్పలు ఉంటాయి. చూసారా ముత్యపు చిప్పలు ఎప్పుడన్నా? వెండిలాగా మెరుస్తూ ఉంటాయి. అది చూడంగానే 1 రూపాయి అనుకుని చెప్పి పరిగెట్టడం దాని దగ్గరికి. తీరా పోతే మళ్ళీ ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి, ఎవరు చూడలేదండి పర్వాలే. చాలాసార్లు అవమానపడతాం మనం. ముత్యపు చిప్పలో రూపాయి అనుకోవడం, 1 రూపాయి అనుకుని పరిగెట్టడం ప్రవృత్తి. త్రాటి మీద లేని పాముని, అంటే మంద చీకటిలో, మసక చీకటిలో పాము అనుకొని పరిగెత్తడం నివృత్తి. దీని మీద ద్వేషం, దాని మీద రాగం. ముత్యపు చిప్ప మీద వెండి కామం, అంటే వెండి నాణ్యం 1 రూపాయి ఉన్నదనుకొని వెళ్ళడం రాగం. రాగం అంటే ఏమిటి? అది కావాలని కోరిక, దాన్ని రాగం అంటారు. త్రాటి మీద పామును చూసి త్రాడని తెలియక పాము అనుకొని చెప్పి పరిగెడతాడు, దాని మీద ద్వేషం. ఇది నివృత్తి, అది ప్రవృత్తి. ఇప్పుడు త్రాడు గురించి, ముత్యపు చిప్ప గురించి ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో కూడా 2 రకాలు మనం. కొన్నిటి కోసం మనం పరిగెడతాం, కొన్నిటి నుంచి బయటపడాలని చెప్పి ఇటు పరిగెడతాం. ప్రవృత్తి అంటే ఏమిటి? నాకు ఇష్టమైన వాటి కోసం నేను ప్రవృత్తి అంటే దాని మీద ప్రవర్తిస్తాను, దానికోసం వెళ్తాను, అది పొందాలని కోరుకుంటాను నాకు ఇష్టమైన వాటి మీద. మా అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇష్టం, మా అత్తగారింటికి వెళ్ళాలంటే ఉదాహరణకు చెప్తున్నా, అత్తగారిని కూడా అమ్మ అనర్చు కదా. మా అమ్మ దైవం అండి, మా అమ్మలాగా ఎవరు ఉండరంటే. అత్తగారి అంటేనేమో నివృత్తి, అమ్మగారంటేనేమో ప్రవృత్తి. చూసారా? ఇట్లా అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు. కుడివైపున ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారంటేనేమో ఇష్టం, ఎడంవైపు ఉన్నవాడంటే ద్వేషం. ఇటు ప్రవృత్తి, అటు నివృత్తి. ఇటువైపు చూడం, ఇటువైపే చూస్తాం. అలా ఎన్ని విషయాలు, ఒకటే రెండా? మనిషికి ఎప్పుడైతే ఒక వస్తువు మీద ఇంకొకటిగా భ్రమిస్తాడో దాని మీద ప్రవృత్తి కానీ నివృత్తి కానీ కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసర్పరజ్వాదికే అసర్పభూతే. అసర్ప అంటే సర్పము లేని చోట అని అర్థం. సర్పము లేని చోట త్రాటి ఎందు అహి విభావనం, పాము చూస్తున్నాడు. అదేవిధంగా తథా తద్వత్, అదేవిధంగా ఈశ్వరే జగత్, ఈశ్వరుడి యందు అంటే సచ్చిదానంద బ్రహ్మస్వరూపమునందు. సత్ చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, దాన్నే ఈశ్వరుడు అన్నాం, భగవంతుడు అన్నాం. ఆ ఈశ్వరుడి యందు ఈ జగత్తును కల్పిస్తున్నాం మనం. ఎలాగైతే త్రాటి యందు పామును కల్పించామో, కల్పించడం విభావనం అంటే ఏమిటి? కల్పించడం. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా మనం ఈశ్వరుడు యందు కల్పిస్తున్నాం, కల్పించడం, కల్పన చేయడం, ఇమాజినేషన్ అంటారు. నిజంగా ఉన్నది ఈశ్వరుడే, సచ్చిదానంద స్వరూపమే ఉన్నది. కానీ మనకు సచ్చిదానంద స్వరూపం కనపట్టాలి. ఉన్నది తాడే, కానీ తాడు కనపడాలి, పాము కనపడుతున్నది. కారణం ఏమిటి? లైట్ లేదు, మంద చీకటి. పూర్తిగా చీకటి అయితే ఏమీ కనపడదు, మంచి లైట్ ఉంటే తాడు తాడుగా తెలుస్తుంది. ఇప్పుడు తాడు పాముగా కనపడటానికి కండిషన్ ఏమిటండి? మసక చీకటి.
అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మసక చీకటి ఉంటేనే కరెక్ట్గా తాడు పాముగా కనపడుతుంది. లైట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, పూర్తిగా లైట్ ఉన్నా ప్రాబ్లం లేదు. ప్రాబ్లంకి కారణం మసక చీకటి. మనం టోటల్గా ఇగ్నోరెంట్ అయితే పర్వాలేదు, పూర్తి అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి ఏం ప్రాబ్లం లేదు. పూర్తిగా జ్ఞానం వస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు సగం జ్ఞానం, అదే ప్రాబ్లం. నాకు తెలుసు అనుకుంటూ ఉన్నాం మనం తెలియకండని, అదే ప్రాబ్లం. అందుకని ఈ జగత్తు నువ్వు చూస్తున్నావే, ఆ త్రాటి మీద పాము కల్పించినట్లుగా ఈ జగత్తుని నువ్వు భగవంతుడు ఆ సచ్చిదానంద స్వరూపం మీద కల్పిస్తున్నావు. అక్కడ లేదు అసలు జగత్తు, నీకు జగత్తుగా కనపడుతున్నది. అబ్బాయి, అమ్మాయి, కోడలు, కూతురు, పిల్లవాడు కనపడుతున్నాడు. ప్రపంచం అంతా వస్తువులు కనపడుతున్నాయి. ఈ ప్రపంచం దేని మీద కనపడుతున్నాయో తెలుసా? ఆ సచ్చిదానంద స్వరూపం మీదనే కనపడుతున్నాయి మనకు. సచ్చిదానందం తెలియకుండా మనకు ఇవన్నీ కనపడుతున్నాయి నామరూపాలు. అవన్నీ ఉండడానికి కారణం ఏదైతే ఉందో అది కనపట్టల్లా మనకు తెలియడంలా. ఇక్కడేమిటి, అక్కడ మసక చీకటి, ఇక్కడేమిటండి అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం అవిద్య అంటారు. మూలా విద్య అంటే అజ్ఞానం. అక్కడ మసక చీకటి ఎలాగో, ఇక్కడ ఆత్మ అజ్ఞానం. దానివల్ల నీకు తెలియక ఈ జగత్తు ఉన్నదనుకుంటున్నావు. అందుకని ఈ జగత్తు అంతా చూసి పారిపోవాలనుకుంటున్నావు, భయపడుతున్నావు. దీన్ని చూసి పామును చూసి భయపడ్డావు కదా, లేని పామును చూసి భయపడ్డావు, పరిగెడుతున్నావు అమ్మో పాము. అదేవిధంగా ఎప్పుడైతే ఈ మనుషులు వీళ్ళు కుతంత్రాలు కుశ్చితాలు రోగాలు ఇవన్నీ చూస్తూ ఉంటావో, నువ్వు ఆ ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ భగవంతుణ్ణి చూడటంలే, తెలుసుకోలేదు. అందుకనే భయపడుతుంటారు జనం, ముసలితనం వస్తుందేమో, చనిపోతానేమో, మా అబ్బాయికి ఏమవుతుందో, మా అమ్మాయికి ఏమవుతుందో, నాకేమవుతుందో, ఎప్పుడేమవుతుందో. ఇంతే రాగంలోనే ఉంటుంది అంతా, తాళం ఒక్కటే లేదు, రాగం ఉంటుంది. ఇలా భయపడుతూ ఉంటామని చూసారా, కాసేపు ఆనందం కాసేపు దుఃఖం, ఇట్లా మనిషి జీవితం అంతా నలిగిపోతుంటాడు. నలిగి నలిగి కుమిలిపోతూ ఉంటాడు మనిషి. చూసారా, ఎక్కడంటే ఈ జగత్తుని కల్పిస్తున్నాడు భగవంతుడి మీద. అలా కల్పిస్తున్నానని తెలియడంలో వాడికి ఎప్పుడు తెలుస్తుంది, ఈ స్విచ్ వేసినప్పుడు మనకు పూర్తి లైట్ వచ్చినప్పుడు అక్కడ తాడు తాడని తెలుస్తుంది, అప్పుడు భయం పోతుంది. అదేవిధంగా ఆత్మజ్ఞానం అనే స్విచ్ వేసామనుకోండి, అజ్ఞానం పోతుందనుకోండి, అప్పుడు ఆ ఈశ్వరుడు అంటే సచ్చిదానంద స్వరూపమే అంతా ఉన్నది, ఈ కల్పన ఒక భ్రమ అని తెలుస్తుంది. అది భ్రమని తెలుసుకోవాలంటే జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఇట్లాంటి క్లాసుకి వచ్చి వినగలుగుతాం. అది ఒక రోజుకు మనకు అర్థమవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, యద్ అన్యద్ అన్యత్ర విభావ్యతే భ్రమాత్. భ్రమ వలన ఒకటి ఒకటిగా కనపడుతున్నదో, ఒకటి మరొకటిగా కనపడుతున్నదో, లేకపోతే ఒకదాని మీద మరొక దాన్ని కల్పన చేయడం. అన్యద్ అన్యత్ర, ఒకదాని మీద మరొక దానిని కల్పన చేయడం, దీన్నే అధ్యాస అన్నారు. దీన్నే అధ్యాసం అన్నారు. అధ్యాసం ఇది ఆహుహు అముం విపశ్చిత. ఇప్పుడు మనందరికీ పుట్టగానే ఏమున్నదయ్యా అంటే అధ్యాసం ఉన్నది. అజ్ఞానంతోనే పుట్టాం, అజ్ఞానంలోనే పెరుగుతున్నాం. 99 మంది అజ్ఞానంలోనే పోతున్నారు. 99 మంది ఏమిటి స్వామిని, 1000కి పెట్టుకోవాలి. మనుష్యాణం సహస్రేషు, కనుక అందరు అజ్ఞానంలోనే చనిపోతున్నారు. పుట్టినప్పుడు అజ్ఞానంతో పుట్టడంలో దోషం లేదు, అది మన చేతుల్లో లేదు. పెరిగేటప్పుడు కూడా అజ్ఞానంలో ఉన్నాం అంటే అది కూడా కొంత దోషం లేదు, కానీ చనిపోయేటప్పుడు కూడా కొంచెం అయినా జ్ఞానం తెచ్చుకోరా అన్నా, చనిపోయే లోపల జ్ఞానం తెచ్చుకో పర్వాలేదు. ఓకే, 10 ఏళ్ళకి జ్ఞానం రాకపోయినా, 20 ఏళ్ళకి రాకపోయినా, 30 ఏళ్ళకి రాకపోయినా, 40 ఏళ్ళకి రాకపోయినా పోస్ట్ పోన్ చేస్తూనే ఉండు, కనీసం ఊపిరి పోయే లోపలన్న తెచ్చుకుంటావా జ్ఞానం అంటుంది ఉపనిషత్తు. ఊపిరి పోయే లోపలన్న తెచ్చుకో. ఆ అధ్యాసాన్ని పోతే ఆ భ్రమ పోవాలి మనిషికి. ఆ భ్రమ పోయినప్పుడే దుఃఖం పోతుంది. అది పోనంత వరకు ఎన్ని ఉన్నా, ధన సంపదలు ఉన్నా, అందరూ ఉన్నా మనకు దుఃఖం పోదు మనిషికి. ఎప్పుడు
ఎటునుంచి దుఃఖం ఆవరిస్తుందో నీకే తెలియదు. కనుక ఇల్లు తగలబడేటప్పుడు బావి తవ్వుకుంటాడండి ఎవడైనా? ఇల్లు తగలబడుతోంది, బావి తవ్వుతున్నాడు. ఒరే ఎందుకురా బావి తవ్వుతున్నాడు తవ్వుతున్నావంటే నీళ్లు కావాలి, ఇల్లు తగలబడిపోతోంది అన్నాడు. నువ్వు బావి తవ్వి నీళ్లు పడి ఆ నీళ్లు ఊరి నువ్వు ఎప్పుడు ఇల్లు ఎంత మూర్ఘుడండి. ఇల్లు తగలబడకముందే ఇల్లు బాగున్నప్పుడే బావి రెడీగా ఉంచుకో, నీళ్లు రెడీగా ఉంచుకో. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ నీళ్లు ఉపయోగపడతాయి అంతే కదా. అందుకనే కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్నీ సరిగా ఉన్నప్పుడే జ్ఞానం కోసం ప్రయత్నం చేయి. అన్ని శరీరంలో అన్నీ చచ్చిపోయిన తర్వాత ఏమిటి, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, వాసన తెలియదు, రుచి తెలియదు, నడవలేడు, కూర్చోలేడు, అప్పుడు పోయి ఈ కష్టాలన్నీ ఎట్లా పోతాయండి? అప్పుడు గురువుగారు చెప్పేది ఎక్కుతుందా, కష్టం పోవాలని ఒకే ఒక కోరిక తప్ప ఆ కష్టం పోవడానికి కావలసినటువంటి జ్ఞానం పొందడానికి నీకు సామర్థ్యం ఉన్నదా అసలు? అప్పుడు లేదు కదా. కోరికైతే ఉన్నది, మహాకోరిక, స్వామిని నాకు ఈ జన్మలో మోక్షం వచ్చేయాలన్నాడు, ఈ జన్మలో మోక్షం వచ్చేట్లు చేసుకోవాలి నేను అన్నాడు. ఎప్పుడు అన్నాడు, 79వ ఏట. ఎంత పెద్ద కోరికో చూడండి. శాస్త్రం అంటుంది, నాయన ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. చూసారా, దీపం ఉండగానే అంటే నీ యొక్క జీవితంలో ఆయుష్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమిటర్థం, మోక్షాన్ని పొందు అని అర్థం. అందుకని భగవద్గీత ఎవరు చదవాలి, ఉపనిషత్తులు ఎవరు చదవాలంటే ముసలి వాళ్ళండి అంటాడు. మన పిల్లలకి ఎందుకండి, వాళ్ళంతా చిన్నపిల్లలు, ఇప్పుడు ఎందుకు వేదాంతం వాళ్ళకి అన్నాడు. చిన్న వయసులోనే చదవాలి, చిన్న వయసులో చదివితేనే పెద్ద వయసుకు అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. అన్ని కష్టాలు వచ్చిన తర్వాత, రోగం అంతా వచ్చిన తర్వాత కూర్చుంటే ఇంక దిగులే కదా మనిషికి. కానీ మనం అందరం తెలుసుకోవడం దీని యొక్క విలువని. చిన్న వయసులోనేమో తెలియదు, మధ్య వయసులోనేమో బిజీ, మలి వయసులోనేమో దిగులు చింత. బాలస్తావత్ క్రీడాసక్త, సెల్ ఫోన్ స్క్రీను, టీవీ స్క్రీను, కంప్యూటర్ స్క్రీను, గేమ్స్. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త. మధ్య వయసులోనే అవి కావాలి ఇవి కావాలి, రుచులు వేషాలు అన్నీ ఉంటాయి. అప్పుడు గురువు శాస్త్రాలు ఏం కనపడం. మనం ఎందుకు పనికిరాం, ఎవరికి అక్కర్లేదన్నప్పుడు మనం ఇటు చూస్తాం, ఎక్కడ దొరుకుతారా. సహజంగా జనం అందరూ అంతే కదండి. అది కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు వేదాంతం క్లాసుకు వెళుతుంటే ఏమనుకుంటారు అనుకుంటారు జనం, ఈ వయసులో ఏమిటి నీకు ఇప్పుడు అంటాడు. భగవద్గీత క్లాసుకు పోయేటరే వాడిని చూసి ఈ వయసులోనే ఏమిటి ఇప్పుడే నీకు అంటే ఎంత మూర్ఖతతో కూడినటువంటి మాట చూడండి. అది దాని ఆ మాటలో వాళ్ళ అజ్ఞానం బయటపడుతుంది. కనుక లక్ష్మణ, అధ్యాసమే కారణం. అధ్యాసం అంటే ఏమి లేదు నాయన, ఒక వస్తువుని మరొక వస్తువుగా భావించడం. ఎలాగైతే పాము లేని చోట త్రాడును చూసి పామును కొని భయపడుతున్నాడో అదేవిధంగా ఈ జగత్తుని, నిజంగా లేని జగత్తుని ఆ పరమాత్ముడి మీద, ఈశ్వరుడి మీద కల్పన చేసి ఈశ్వరుని తెలుసుకోకుండా జగత్తే ఉన్నదని చెప్పి దాని నుంచి భయపడుతూ బయటపడాలని మనిషి తహతహలాడుతుంటాడు. అసలు అవసరమే లేదు, లేని దాన్ని చూసి భయపడుతున్నాడు. చూసారా ఏమండి, ఇలా చెప్తే మాకు చాలా కష్టం అని అనిపిస్తుంది. శాస్త్రజ్ఞులు మాత్రం ఏం చెప్తారు చూడండి, శాస్త్రజ్ఞులైనా అదే చెప్తారు, భ్రమ అంటే ఏమిట్రా అన్నాడు. ఏముంది నాయన, భూమి కదులుతున్నట్లుగా ఉన్నదా మీకు ఇప్పుడు? సూర్యుడు కదులుతున్నాడు, సూర్యోదయం అవుతున్నది, సూర్య అస్తమం అవుతున్నది, సూర్యుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం, ఇంతకంటే భ్రమ ఏం కావాలి? శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, సూర్యుడు కదలడం లేదు అన్నాడు. మరి సూర్యోదయం అవుతున్నదిగా అన్నాడు, అది నీ భ్రమ అన్నాడు. ఇది సత్యం, సూర్యోదయం కాదు, సూర్యుడు కదలడం లేదు, అసలు భూమి కదులుతున్నది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది అన్నారు.
ఇప్పుడు భ్రమలో ఉన్నామా లేదా? భూమి గుండ్రంగా ఉంది, మనకు ఫ్లాట్గా ఉన్నట్టు కనపడుతుంది. శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? భూమి గుండ్రముగా ఉన్నది అంటున్నాడు. చదివాం కదా సైన్స్లో చిన్నప్పుడు, గుర్తున్నాయా? భూమి గుండ్రముగా ఉన్నది అన్నాడు. ఆకాశం నీలంగా కనపడుతోంది, ఆకాశం నీలంగా లేదు అసలు, మన దృష్టి దోషం. కనుక ఆ దృష్టి దోషాల నుంచి బయటపడాలి. ఆ దృష్టి దోషమే అధ్యాసం అని పేరు. ఈ అధ్యాసమే మనిషికి సంసారానికి దుఃఖానికి కారణం. ఉదాహరణలో చూసినట్లుగానే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా అది సత్యం కాదు, అజ్ఞానం వల్ల అది సత్యం అనుకుంటున్నాం మనం, అందువలనే దుఃఖం వస్తుంది. జగత్తుని పరమాత్ముడిగా నువ్వు గ్రహించాలి, భగవంతుడిగా గ్రహించాలి. అది గ్రహించాలంటే దానికి నీకు శ్రమ చేయాలి. నువ్వు మానసికంగా బుద్ధిపూర్వకంగా అది గ్రహించాలి. సినిమా సీరియల్ చూసినట్లు కాదు, కొంచెం కష్టం. తర్వాత చెప్తున్నారు, తర్వాత శ్లోకంలో వికల్పమాయారహితే చిదాత్మకే అహంకార ఏష ప్రథమ ప్రకల్పితః అహంకార ఏష ప్రథమ ప్రకల్పితః అధ్యాస ఏవాత్మని సర్వకారణే నిరామయే బ్రహ్మణి కేవలే పరే ఆ అధ్యాసం గురించి ఇంకా వివరణ చేస్తున్నారు ఇక్కడ రాముని వారు. ఏషః ప్రథమః, ఏషః అహంకారః ప్రథమః ప్రకల్పితః అన్నారు. ఈ అహంకారం, అహంకారం అంటే నేను, నేనున్నాను మొదట పుట్టేది, ఇది ప్రథమః. అధ్యాసంలో రెండు మెట్లండి, అధ్యాసం రెండు మెట్లు, ప్రైమరీ సెకండరీ అంటారు. ప్రథమ ద్వితీయ, మొదటిదేమిటి రెండవదేమిటి తెలుసుకో. మొదటిదేమిటి అంటే నేను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, అది ఈగో అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అహంకారం అంటాం. అహంకారం మొదటిది అంటే నేను అనే భావన, నేను ఫలానా. ఇది రాగానే ఏదైతే యాడ్ చేస్తామో ఈ నేనుకి అది ద్వితీయ, అధ్యాసంలో రెండో మెట్టు. అధ్యాసం అంటే భ్రమ, కల్పితం. ఈ అధ్యాసం అనేది మొదటిది, మొదటి స్టెప్. ప్రథమ ఏమిటి అంటే నేను అహంకార ప్రథమ ప్రకల్పిత. ప్రకల్పిత అంటే కల్పింపబడింది. ఈ శరీరం మనస్సు ఇది పంచభూతాలతో చేయబడింది, కెమికల్స్, బండిల్ ఆఫ్ కెమికల్స్. అందుకే ఐరన్ తక్కువైతే ఐరన్ వేసుకోమంటారు డాక్టర్ గారు, మెగ్నీషియం తక్కువైతే మెగ్నీషియం వేసుకోమంటాడు, కాల్షియం తక్కువైతే కాల్షియం వేసుకోమంటాడు. ఎందుకని తెలుసా? అవన్నీ కెమికల్సే కదా, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కెమికల్సే కదా. అంటే ఏమిటి, ఆ కెమికల్స్ తగ్గినాయి నీకు కొంచెం బయట నుంచి తెచ్చుకొని వేసుకో అన్నాడు. అంటే అప్పుడు ఇది కెమికల్సే కదా, మనకు గుర్తుండదు. చూసారా, నీకు ఐరన్ ఎందుకు అసలు? ఇనుము అయ్యావన్నా నువ్వు, ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందండి? అంటే ఈ యొక్క శరీరం ఐరన్ అనేటువంటి కెమికల్తో చేయబడింది, దానికి కొంచెం తక్కువ అయితే దీనికి డెఫిషియన్సీ వస్తే ఇది పనికి రాకుండా పోతుంది. కనుక బయట నుంచి కొంచెం ఐరన్, అంటే ఇనుము తినమని కాదు, ఐరన్ ఆ తీసుకొని అది వేసుకుంటే మనకు మంచిది. అలా ఎన్ని వేసుకుంటున్నారు మందులు, అంటే కెమికల్స్లో చేయబడిన శరీరానికి కెమికల్స్ కొంచెం తగ్గితే వాటి నుంచి బయట నుంచి తీసుకుంటాం. అర్థమైందా? అందుకని ఇది బండిల్ ఆఫ్ కెమికల్స్, మ్యాటర్ అంటారు దీన్ని. దీన్ని మనం పరిపోషణ చేస్తున్నాం తెలియకుండా. ఏం చేస్తున్నాం? ప్రకల్పిత,
నేను అనేది వస్తున్నది ఫస్ట్. నిద్ర లేవగానే, నిద్ర లేవగానే ఏం చేస్తాం? అద్దం చూసుకుంటాం. లేవగానే ఎదురుగానే ఉంటుంది అద్దం. అద్దం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన దగ్గరే ఉంటుంది అద్దం ఎదురుగానే. ఇప్పుడంతా మోడ్రన్ కదా, నేను అని వస్తుంది. తర్వాత ఏమిటి? నేను ఫలానా వారి భార్యని, ఫలానా వారి తల్లిని, నేను ఆఫీసర్ని, నేను ధనవంతుణ్ణి. ఇవన్నీ ద్వితీయ ప్రకల్పిత. ఆ అధ్యాసంలో రెండో మెట్టు. మొదట నేను అని వస్తుంది. ఆ నేనుకి ఏదైతే చేరుస్తావో, మా అబ్బాయి డాక్టర్ అండి అంటాడు. నేను వచ్చిన తర్వాత మా అబ్బాయి డాక్టరు. మీ అబ్బాయి డాక్టర్ అయితే నీకేంటన్నాడు. మా అబ్బాయి డాక్టర్ అయితే నాకు ఎంత గౌరవం అండి. వచ్చింది అహంకారం, చూసారా? ఫస్ట్ నేను అనే అహంకారం రాగానే మా అబ్బాయి స్టేటస్ అన్నీ జోడించుకుంటాం ఒకటొకటికి. పొద్దున్న లేస్తే జోడించుకోవడమే మనం. అందుకే దీన్ని జోడు అంటారు. వీటిని పెట్టుకుని రెండు అన్నమాట. ఇది కూడా జోడు అంటే రెండు. జోడీగా వెళుతున్నారంటారు, చూసారా? ఇక్కడ కూడా జోడు. ప్రథమ ద్వితీయ. ఏమిటి ఆ జోడు అంటే, ఫస్ట్ నేను, నాది. నేను వచ్చిన తర్వాతనే నాది వస్తుంది. నా శరీరం, నా ఇల్లు, నా అందం, నా ఆస్తి, నా సంపద, నా చదువు, నా పిల్లలు, చూసారా? నేను ఇవన్నీ చేర్చుకుంటున్నాం మనం. ఇదే ఈ నేను అని అనుకోవడమే అధ్యాసం. ఈ నేనుకి చేర్చేవి ఇంకా మరీ అధ్యాసం. అధ్యాసం స్క్వేర్ అంటే మన యొక్క మూర్ఖతని బాగా చూపించుకుంటున్నామని అర్థం. కానీ అనిపించడం లేదే, తెలియడం లేదే. ఎందుకంటే లోకం అంతా అలా ఉంది. ఆ లోకం అంతా అలా ఉండేసరికి అలా ఉండడమే కరెక్ట్ అనుకుంటున్నాం మనం. శాస్త్రం చెప్తున్నది అందరూ అజ్ఞానంలో ఉన్నంత మాత్రాన అదే సత్యమని అనుకోవాకు. అజ్ఞానంలో ఉన్న ఎంత దుఃఖపడుతున్నారు వాళ్ళు, అది చూస్తున్నావా నువ్వు? అసలు ధనవంతులందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నావా? అన్నీ ఉన్నవాడు కూడా సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నావా? లేరే. ఎవరు సంతోషంగా ఉన్నాడు చెప్పు నాకు. ఒకే ఒక్క వ్యక్తి, ఈ యొక్క అజ్ఞానాన్ని నుంచి బయటపడిన వ్యక్తి మాత్రమే ఆనందంగా ఉన్నాడు, కానీ మరెవరూ కాదు. అర్థమైందా? అందుకని ఇక్కడ చెప్తున్నారు, అహంకారః ఏషః ప్రథమః ప్రకల్పితః. అధ్యాసంలో మొదటి మెట్టు. తర్వాత రెండో మెట్టు ఏమిటి? చిదాత్మకే వికల్ప మాయారహితే అధ్యాసః ఏవ ఆత్మని. ఇది కల్పిస్తున్నది ఎక్కడ కల్పిస్తున్నాం? ఈ ప్రథమః నేను అనే దాన్ని ఎక్కడ కల్పిస్తున్నాం తెలుసా? మనం చెప్తున్నారు చిదాత్మకే, చిద ఆత్మస్వరూపమునందు, చైతన్యమునందు. చిదాత్మకే, చైతన్యమునందు కల్పిస్తున్నాం. ఎటువంటి చైతన్యం? వికల్ప మాయారహితే. ఎటువంటి వికల్పాలు లేనటువంటి. మాయ అంటే కారణం, వికల్పం అంటే కార్యం. కార్యకారణములు లేనటువంటి చిదాత్మం అని అర్థం. మాయ అంటే కారణం, వికల్పం అంటే కార్యం. అటువంటివన్నీ లేనటువంటి అని అర్థం. దాని మీద ఆ యొక్క చిదాత్ముడి చైతన్యం మీద అహంకారాన్ని మనం కల్పిస్తున్నాం, కల్పన చేస్తున్నాం. లేని పావుని తాటి మీద ఎట్లాగైతే కల్పన చేశామో, భ్రమ చెందామో, అదేవిధంగా ఈ యొక్క ఆత్మ మీద దానిలో ఎటువంటి దోషం లేదు. లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఈ యొక్క అహంకారాన్ని కల్పన చేసి దీన్ని ధర్మ అధ్యాస అంటారు. ఫస్ట్ అధ్యాసని ధర్మ అధ్యాస. సబ్స్టెన్స్ సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. సబ్స్టెన్స్ సూపర్ ఇంపోజిషన్ ధర్మ అధ్యాస. ధర్మ అధ్యాస వచ్చిన తర్వాత అంటే ద్రవ్యం, ద్రవ్యాధ్యాస. సబ్స్టెన్స్ అంటే ఏమిటి? ద్రవ్యం. వ్యక్తి, నేను అనే అధ్యాసం. ఇది వచ్చిన తర్వాత ధర్మి అధ్యాస అంటారు. అంటే ప్రాపర్టీస్, గుణాలు. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, తెలివిగలగా వాడిగా ఉన్నాను,
మూర్ఖుడిగా ఉన్నాను, ఇవన్నీ గుణాలు అన్నమాట. ఇవన్నీ చేర్చుకుంటాం. నేను ధనవంతుడిగా ఉన్నాను, బీదవాడిగా ఉన్నాను, దిగులుతో ఉన్నాను, ఇవన్నీ ప్రాపర్టీస్ అంటారు, గుణాలు. ఒక్కొక్కటి చేర్చుకుంటాం. చూసారా, ముందు నేను వచ్చిన తర్వాత మిగతా గుణాలన్నీ చేరుస్తాం. దానికి పొద్దున్న లేస్తే ఇదే కదా, ఈ గుణాలు చేర్చడమే ఒక్కొక్కటి పని. మనకు లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఇవన్నీ గుణాలు. ధర్మ అంటారు దీన్ని. ధర్మి అంటే ఏమిటి? ధర్మం అంటే గుణములు కలిగిన వాడు ధర్మి, ధర్మం ఉన్నవాడు ధర్మి. ధర్మాలంటే గుణాలు, రకరకాలైనటువంటి గుణాలు. ఇవన్నీ అధ్యాస చేస్తాం, మొదట కల్పిస్తాం. ఎవరి మీద అంటే చిదాత్మకి, చైతన్యం మీద కల్పిస్తున్నాము. అధ్యాసగా ఏవ ఆత్మని, ఎటువంటి ఆత్మ, ఆత్మని గురించి చెప్తున్నారు. సర్వకారణే, మూడో లైన్లో సర్వకారణ అంటే జగత్తు మొత్తానికి కారణమైనటువంటి దాని మీద మనం కల్పన చేస్తున్నాం. ఆత్మని సర్వకారణే ప్రకల్పిత నిరామయే, ఎటువంటి దోషం లేనటువంటి. ఆమయం అంటే రోగం, బాధ. ఎటువంటి బాధ రోగం లేనటువంటి ఆత్మ మీద, నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఆస్త్మా ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఈ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉంది అని అంటున్నాడు, కల్పిస్తున్నాడు. ఆత్మకి ఎటువంటి రోగం లేదు, నిరామయం. కానీ ఏం చెప్తున్నాను నేను, హాస్పిటల్ చుట్టూ గిరగిరగిర తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? నేను అనుకుంటున్నాడు. ఆత్మని మర్చిపోయి ఈ శరీరానికి వచ్చే వ్యాధిని, డయాబెటీస్ ఉందండి ఈ శరీరానికి అనాలే, కానీ ఏమంటాడు, నేను డయాబెటీస్తో బాధపడుతున్నానండి అంటాడు. ఈ శరీరం డయాబెటీస్తో బాధపడుతుంది అనాలి, కానీ ఏమంటున్నాడు మనిషి, నేను డయాబెటీస్తో బాధపడుతున్నానంటాడు. హెడేక్తో ఈ శరీరం తల బాధపడుతున్నది అనాల్సింది, పోయి నేను బాధపడుతున్నాను అంటున్నాడు. చూసారా మనిషి, నా గుండెలో కొంచెం ప్రాబ్లంగా ఉందండి అనాలి. గుండెలో కొంచెం ప్రాబ్లంగా ఉంది కానీ నాకు హార్ట్ ప్రాబ్లం అండి, నా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం నా ప్రాబ్లంగా తీసుకుంటాను. ప్రతి ప్రాబ్లం కానీ నా ప్రాబ్లం కానీ తీసుకుంటున్నాం. చూసారా, ఎప్పుడైతే నేను అనుకున్నానో, నేను అన్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నావైతాయి. నిరామయం అన్నాడు ఆత్మ చైతన్యాన్ని. నేను, నాకు రోగం లేదు అసలు. ఈ శరీరం దోషభూయిష్టమైనటువంటిది, దీనికి ఉంటుంది రోగం. కానీ మనం ఏం చేస్తున్నాం, శరీరానికి ఉన్నదని చెప్పకుండా నాకు ఉన్నదని చెప్తాం. నేను బాధపడుతున్నాను అంటాడు, శరీరం బాధపడుతుందని చెప్పాలి. ఈ శరీరం బాధపడుతుందండి అన్నాడు. అలా అనకుండా ఏం చెప్తున్నాం మనం, అందరికీ ఆముదం ముఖం చూపిస్తాం. నాకు ఎంత బాధగా ఉందో చూసారా, ఇవాళ తలకాయ నొప్పి ఉందని చెప్తే రేపు మళ్ళీ అడగాలి, తలనొప్పి పోయిందా అని అడగాలి వాళ్ళు మనల్ని. అడగకపోతే మీకు గుర్తు లేదా నిన్న చెప్పాను, నీ పంటి నొప్పి ఎలా ఉంది, తగ్గిందా, హవ్ ఆర్ యూ అని అడుగుతూ ఉండాలి వాళ్ళని. లేకపోతే వాళ్ళకి రోగం ఎక్కువ అవుతుంది. మనల్ని ఎవరన్నా విచారించకపోతే తలనొప్పి తగ్గింది, వాడు అడగకపోవడం వల్ల లేని తలనొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే అట్లా ఎదురు చూస్తూ ఉంటాం. ఇమోషనల్ బ్యాంక్రప్ట్సీ అంటారు దీన్ని. ఇమోషనల్ బ్యాంక్రప్ట్సీ అంటే ఏమిటి, మనం మానసికంగా బలహీనులం. అందుకని మనం ఎవరైనా మనల్ని ప్రేమించాలి, ఎవరైనా మనల్ని ఆదరించాలి, ఎవరైనా మనల్ని క్షేమాలు అడుగుతూ ఉండాలి. ఎప్పుడు అడుగుతూ ఉంటే మనకు ఆనందం, లేకపోతే అసలు మీకంటే నేను పట్టదు, మీరు నన్ను చూడరు, మీకు ప్రేమ లేదు అని చెప్పి మనుషుల్ని దూషిస్తాం మనం. చూసారా, దేనివల్ల వచ్చింది, అహంకారం. అహంకారం, నేను, నా బాధలు, ఇవన్నీ అందరూ గుర్తించి నన్ను జాలిపడాలి నా మీద. అలా పడినప్పుడు ఏముంది, నాకు సంతోషం చాలా. ఇలా పోతూ ఉంటుంది దీర్ఘంగా. ఇది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు. అవతల వ్యక్తి కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. చూడండి విచిత్రం, మనం ఏది ఆలోచిస్తున్నామో అవతల వ్యక్తి కూడా అదే ఆలోచిస్తున్నాడు. భార్య భర్త నుంచి ఎదురు చూస్తున్నది, భర్త భార్య నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు ఎదురు చూస్తూ కూర్చుంటారు ఇట్లా. పిల్లలు తల్లిదండ్రుల నుంచి, తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎదురు చూడటం. ప్రతివాడు ఎదురు చూస్తుంటే ఇచ్చేవాడెవడండి, అందరు ఎదురు చూస్తూ ఉంటే ఇచ్చేవాడెవడు.
నా దగ్గర డబ్బులు ఉంటాయి కదా నీకు ఇస్తాను నేను, నా దగ్గర డబ్బులు లేకపోతే మీకేం ఇస్తాను నేను. ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఇద్దరు ఒకరికొకళ్ళు ఎదురు చూస్తే ఎవరికి ఎవరు ఇస్తారండి. అందుకనే ప్రేమలు తగ్గిపోయినాయి, వాళ్ళు చూడటం లేదు అవి ఇవి అంటుంటారు. నిరామయే బ్రహ్మణి ఆత్మని ప్రకల్పిత. బ్రహ్మణి అనంతమైనటువంటి బృహత్తమైనటువంటి బ్రహ్మ మీద ఇవన్నీ కల్పిస్తున్నాం మనం. కేవలే ఒకే బ్రహ్మం, బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే అని పాడతాం, తందనానా అని పాడతాం. బ్రహ్మం ఒక్కడే, కేవలే అంటే ఒక్కడే, అద్వైత బ్రహ్మం ఒక్కడే. కానీ ఒక్కళ్ళకు ఒక్కొక్క బాధ, ఎందుకంటే మనం చూసే శరీరాలన్నీ వేరనుకుంటాం. ప్రతి శరీరంలో బ్రహ్మమే ఉన్నది, ఆ బ్రహ్మం మీద మనం ఆపాదించాం. ఎంత మాయలో, ఎంత భ్రమలో, ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే మనం ఆహా చెప్పనలవి కానంత అంత అజ్ఞానంలో ఉన్నాం. శాస్త్రం ప్రయత్నం చేస్తోంది, ఎప్పటికైనా ఈ మనిషి వినకపోతాడా ఒక రోజుకి అని చెప్పి. అది ఇదంతా కల్పన, మన బాధలన్నీ కూడా కల్పనలే అన్నారు. బాధలన్నీ కల్పనలండి, నేను నమ్మనండి అంటావా? మిగతా శ్లోకాలు కూడా చదువు తెలుస్తుంది నీకు. తర్వాత శ్లోకం 39, ఇచ్ఛాదిరాగాది సుఖాది ధర్మికాః సదా ధియః సంశ్రుతి హేతవః పరే. యస్మాత్ ప్రసుప్తౌ తదభావతః పరః సుఖస్వరూపేణ విభావ్యతే హి నః. ఈ అధ్యాసం అనేది ఎలా పెరుగుతున్నది మనుషులో అని చక్కగా వివరిస్తున్నారు రాముల వారు. ధియ అసలు ఎలా జరుగుతుంది, ఏమిటి మెకానిజం, ఇంతగా చెప్తున్నది శాస్త్రం అసలు ఎలా జరుగుతుందండి? ఈ అహంకారం అని నేను అనుకోవడానికి ఏమిటి కారణం, అసలు ఈ మెకానిజం ఏమిటి, అసలు ఈ దుఃఖపడటానికి కారణం ఏమిటి? అజ్ఞానం అన్నారు. అసలు అజ్ఞానం ఎట్లా వచ్చింది, నేను ఎందుకు ఉండాలి అజ్ఞానంలో అని అంటే ఆ మెకానిజం తెలుసుకోవాలి నువ్వు. అది ఎలా వచ్చింది తెలుసుకుంటే నిర్మూలన చేయడం తేలిక కదా. అది ఎలా వచ్చిందని చెప్పి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, పరే ధియః కల్పితాః సదా సంస్కృతి హేతవః. పరే అంటే ఆత్మని బ్రహ్మణి అని అర్థం. ఆత్మచైతన్యే పరే బ్రహ్మమునందు ధియః, ధియః అంటే ఆలోచనలు. ఈ ఒక్క లైన్ బాగా అర్థమైతే మోక్షం వచ్చినట్లే. ధియః అంటే ఆలోచనలు, ఆలోచనలు వస్తుంటాయి కదా, అసలు అదే కదండి ప్రాబ్లం మాకు. ఆలోచనలు వద్దన్నా వస్తున్నాయన్నాడు నాయన. ఆ ఆలోచనలే, ఒక్కొక్క ఆలోచన ధియః సదా కల్పిత. ఆలోచనలు మన చేత కల్పింపబడుతున్నాయి, ఆలోచనలు వస్తూ ఉన్నాయి మనిషికి. ఎందుకు వస్తున్నాయిరా అంటే అదే కదండి తెలియడం లేదు ఎట్లా వస్తున్నాయో అన్నాడు. ఆలోచనలు వస్తున్నాయి కదా, పొద్దున్న లేస్తే రాత్రి పడుకోబోయే వరకు ఏమిటండి వచ్చేది మనకు, ఆలోచనలే. ఏం ఆలోచనను, అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచన, ఇల్లు ఆలోచన, నీరు ఆలోచన, కరెంటు ఆలోచన, ఫోన్ బిల్లు ఆలోచన, వంట ఆలోచన, ఇదే కదా వచ్చేది. రకరకాల ఆలోచనలన్నీ ధియః అన్నారు ఇక్కడ. ఈ ఆలోచనలు కల్పితాః మన చేత కల్పింపబడుతున్నాయి. ఎవరి యందు, పరే చైతన్యం బ్రహ్మమునందు ఇది కల్పింపబడుతున్నది. ఎప్పుడు, సదా ఎల్లప్పుడు. ఉదయం లేవంగానే నేను, తర్వాత కల్పించుకుంటాం ధర్మాలన్నీ. నాకు ఇవాళ బాగా సంతోషంగా ఉందండి, అట్రిబ్యూట్ అన్నమాట, దాన్ని గుణం అంటారు, కల్పించడం, ప్రాపర్టీస్. ఏదో ఒకటి కల్పన చేస్తూ ఉంటాం, నోరు ఊరుకోదు కదా, మాట్లాడుతూ ఉంటుంది. వచ్చిన ఆలోచనల నుంచి బరిష్ట్ అవ్వాలి,
అందుకని ఆఫీస్ నుంచి ఆ ఇంటికి రాగానే ఇంటికి రారు వాళ్ళు, ఎందుకంటే ఇంటికి వస్తే సొద మొదలు పెడుతుంది అని ఆయన అనుకుంటాడు. లేకపోతే ఆమె ఏం చేస్తుందంటే ఈయన ఇంటికి రాగానే మళ్ళీ భాగవతం మొదలు పెడతాడు, ఆఫీసు భాగవతం అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. మనుషులు కామ్గా ఉండలేరు అస్సలు, ఎందుకంటే లోపల ఆ దావానలం బగ్గు 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 అంటుంది. అది చెప్పుకునే వరకు మనం నిద్రపోలేం. మనకు ఆలోచనలు అన్నమాట సదా ఎల్లప్పుడూ ప్రకల్పితాహ. అయితే ఏమిటండి ఆలోచన ఉంటే ఏమైందన్నాడు నాయన. ఆలోచన వరకు ఉంటే పర్వాలేదు, ఆలోచన ఏం చేస్తాయి, సంస్కృతి హేతవహ, జనన మరణాలకు అవే కారణం, దుఃఖానికి అవే కారణం, దిగులు చింతలకి అవే కారణం. మా అమ్మాయికి సంబంధం మంచిది దొరుకుతుందో దొరకదో ఆలోచనే కదా. వచ్చేసింది దిగులు, అల్లుడు వచ్చేసాడు, వచ్చిన తర్వాత మళ్ళీ స్కూటర్ ఇవ్వు అంటాడు, స్కూటర్ కాదు కారు కొనిపెట్టు అంటాడు. ఆలోచన వచ్చింది కదా, ఆయన అడగల అడగకముందు ఇవిడకు వస్తుంది ఆలోచనే కదా. ఆలోచన వచ్చిన తర్వాత నిద్రపడుతుందా, పట్టదు కదా. అల్లుడైతే ఇంత అడుగుతాడని, కోడలైతే ఇంకా తేలేదే తేలేదే అని అన్ని ఆలోచనలే కదా. ఒకటా రెండా సదా ప్రకల్పిత పరే బ్రహ్మణి సంస్కృతి హేతవ. హేతు అంటే కారణం, సంస్కృతి అంటే సంసారం, జనన మరణ వ్యాధి జర వీటన్నిటికీ కారణం మన మనస్సే, మన బుద్ధి మన కోరికనే కారణం అన్నారు. ఏమిటవి అని చెప్తున్నారు ఇప్పుడు చూడండి. ఇచ్ఛ ఇచ్ఛాది, ఇచ్ఛ అంటే కోరిక, కామ ఇచ్ఛ అంటే కోరికలు, అది కావాలి ఇది కావాలి. తంబుర శృతిలాగా చాపాసా అంటూనే ఉంటుంది, 3 గంటలు కచ్చేరీ చేసేదంతసేపు. మన జీవితం కూడా ఒక కచ్చేరీ లాంటిదే. ఏమిటి మన తంబుర అంటే, ఐ వాంట్ నాకు కావాలి ఇది కావాలి అది కావాలి ఇది అది వచ్చిన తర్వాత లేదు ఇంకా అది కావాలి ఇది కావాలి. నాకు అన్నీ ఉన్నాయి, మా అబ్బాయికి కావాలి మా అబ్బాయికి కావాలి, అమ్మాయికి కావాలి అమ్మాయికి కావాలి, అబ్బాయికి అమ్మాయికి వచ్చిన తర్వాత మనవడికి కావాలి మనవడికి. ఈ కావాలి అనేది ఆగదు అసలు, నాన్ స్టాప్ నో ఫుల్ స్టాప్, నాన్ స్టాప్ నో ఫుల్ స్టాప్ అన్నారు. ఇచ్చ అన్న చూసారా, ఒక ఇల్లు ఉంటే బాగుంటుందండి అన్నాడు. ఒక చిన్న ఇల్లు ఉంటే ఏం బాగుంటుంది, అబ్బాయికి ఒక ఇల్లు అమ్మాయి కూడా ఒకటి కొనండి అంటే ఇచ్చ. దాని తర్వాత రాగం, రాగం అంటే ఏమిటి, దాని మీద కోరిక అనురాగం. ఇచ్చ అంటే అప్రాప్తస్య వస్తు, మనకు ఇంకా అది దొరకకపోతే దాని మీద కోరిక. అప్రాప్త విషయే ఇచ్ఛ, దొరకని వస్తువు మీద మనకు దాని మీద పొందాలి అనే కోరిక, అది ఇచ్చ. అది వచ్చిన తర్వాత ఇల్లు కొన్న తర్వాత ఇల్లు కావాలి 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 అనుకున్నాం, కొనుక్కున్నాం కట్టుకున్నాం మరి కొనుక్కున్నాం, వచ్చిన తర్వాత దాని మీద రాగం అంటే అనురాగం, ఈ ఇల్లు నాది ఇది ఇలా ఉంచుకోవాలి అలా ఉంచాలి అందరికి చూపించి మరి, అనురాగం అన్నమాట. ఇంటి మీద ఎంత కష్టపడి ఇల్లు కొనుక్కున్నామండి మేము, అహోరాత్రులను కష్టపడ్డాం, అప్పు చేసి మరి బ్యాంకులో కట్టుకున్నాం అన్నారు. నెల నెల అప్పు తీర్చడానికి దిగులు పడుతూ కూర్చుంటారు, ఇంటి సుఖం ఉండదండి. ఇల్లు కొనుక్కునే వరకు ఇల్లు కొంటే హాయిగా ఉంటుంది అనుకుంటారు పాపం. బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నారు, ఇల్లు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి నిద్ర పట్టడంలే, అంతకుముందన్నా హాయిగా నిద్రపోయినాం, సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత నిద్రే లేదంటే ఎందుకు తెలుసా, నెల నెల బ్యాంకు వాడికి ఇంట్రెస్ట్తో సహా కట్టాలి, ఏమిందో ఆ ఇంటి సుఖం ఉన్నదా ఇప్పుడు, అదే రాగం అంటారు. శరీరం మీద రాగం, ఇంటి మీద రాగం, పిల్లల మీద రాగం. రాగాది సుఖాది ధర్మికాహ, ఇవన్నీ ధర్మి అంటారు, ప్రాపర్టీస్ అని అర్థం. సుఖం సుఖంగా ఉంది, దుఃఖం సుఖం, రాగం ద్వేషం, కొన్నిటి మీద రాగం కొన్నిటి మీద ద్వేషం, కొన్నిటి మీద ఇచ్ఛ కొన్నిటి మీద అనిచ్ఛ ఐచ్ఛ, ఇవన్నీ మనిషికి ఉన్నాయి ధర్మిక. వీటన్నింటినీ ప్రాపర్టీస్ అంటారు. ధర్మం అంటే ఏంటి, ప్రాపర్టీస్. ధర్మికాహ ఇవన్నీ ఎవరి ఎందు ఉన్నాయి, నా ఎందే ఉన్నాయి. ధర్మి ఎందు అన్ని ధర్మాలు ఉన్నాయి, మనందు ఉన్నాయా లేవా. ఆ పూలు కావాలి ఆ పండ్లు కావాలి, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది తినాలి అది తినాలి, అది ఎంజాయ్ చేయాలి ఇది ఎంజాయ్ చేయాలి, నా కోసమే కాదు మా వాడు కూడా ఎంజాయ్ చేయాలి.
ఈ హోల్ లైన్ చూడండి, ఇచ్ఛాది రాగాది సుఖాది ధర్మికాహ, ఇవన్నీ సత్యం అండి, ఇవన్నీ నిజమా? నిజం కాకుండా ఎట్లా ఉంటాయండి? మల్లెపూలు పెట్టుకున్నా నిజం కాదా ఏమిటి? నిజమే కదా. లడ్డు తిన్నాం తిరుపతి లడ్డు, నిజమా కాదా? స్వీట్గా ఉందే లేదా? నిజం కాదంటారేమిటి? నిజమైతే ఎప్పుడు ఉండాలి కదా అంటుంది శాస్త్రం. ప్రసుప్తౌ యస్మాత్ తదభావతః, నిద్రపోయేటప్పుడు అంటే గాఢ నిద్ర, కలలు లేకుండా ఉండేది గాఢ నిద్ర అండి. కలత నిద్ర నిద్ర కాదు, కలలు లేకుండా గాఢ నిద్ర, ఏమీ తెలియనటువంటి ప్రసుప్తౌ గాఢ నిద్రలో తదభావతః అన్నారు. ఇవన్నీ ఏమీ లేవు కదా, కోరిక కానీ రాగం కానీ సుఖం కానీ ఏమన్నా తెలుస్తున్నాయా అసలు? నీ ఇల్లు కానీ ఒళ్ళు కానీ పిల్లలు కానీ నీకున్న సంపదలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడికి పోయినాయి అవన్నీ? ప్రసుప్తం గాఢ నిద్రలో లేవు కదా అవన్నీ. అభావత అంటే లేకపోవడం, అవన్నీ నీకు తెలియడం లేదు కదా అంటున్నారు. అవన్నీ సత్యమైతే అప్పుడు కూడా ఉండాలి కదా నిద్రలో, అవన్నీ సత్యమైతే నిజమైతే అప్పుడు ఉండలేదే నిద్రలో, ఎక్కడికి పోయినాయి అవన్నీ? కనుక అవి లేవు కనుక నిద్రలో సుఖస్వరూపేణ పరహ విభావ్యతే హి నహ. మనందరం నిద్రలో నహ, మనందరికీ అనుభవమే. ఏమిటి నిద్రలో? ఏమండి, రాత్రి హాయిగా నిద్రపోయినానండి, హాయిగా నిద్రపోయినాను. హాయిగా ఎలా నిద్రపోయినావు చెప్పు. సినిమా చూసిన హాయిగా ఉందా? పట్టు చీర చూసుకుని హాయిగా ఉన్నదా? 100,000 రూపాయలు చేతిలో ఉన్నాయని చెప్పి హాయిగా ఉందా? ఈ దేనివల్ల హాయిగా ఉన్నది నీకు? నిద్రలో గాఢ నిద్రపోయి నిద్ర లేవగానే హాయిగా నిద్రపోయినానండి అన్నావు. ఆ హాయి అనేటువంటిది దేనివల్ల వచ్చింది? ఈ యొక్క వస్తువు వల్ల నేను ఆనందంగా హాయిని అనుభవించానండి, ఈ వస్తువు వల్ల హాయిగా అనుభవించాను. మా అబ్బాయి నా చిన్నపిల్లవాడు నా పక్కనే ఉన్నాడు, హాయిగా నిద్రపోయినా వాడు అసలు ఉన్నది కూడా తెలియదు నీకు అసలు. ఈ హాయి అనేది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అహం సుఖం అస్వాసం నకించిది అవేదిషం, నేను హాయిగా నిద్రపోయినాను నాకేమీ తెలియదు అన్నావు. ఏమి తెలియదు అంటే ఏమిటి? నా ఇల్లు తెలియదు, నా డబ్బులు తెలియదు, నా బంగారు గాజులు ఉన్నట్టు కూడా తెలియదు. మరి నాయన ఆ హాయి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాడు. ఇది అందరికీ మనకు అనుభవమే కదా. అంటే నువ్వు చూసేవన్నీ కూడా నిజం కాదు, అర్థమైందా? ఏమీ లేకుండానే హాయిగా ఉన్నావు నువ్వు నిద్రలో. ఉన్నావా లేదా? చెప్పావా లేదా నిద్ర లేచిన తర్వాత? ఎక్కడి నుంచి వచ్చింది హాయి? అదే చెప్తున్నారు. ఆ హాయి అనేటువంటిదే ఆత్మస్వరూపం అని చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో, 40వ శ్లోకంలో. చదువుతాను ఒకసారి. అనాద్య విద్యోద్భవ బుద్ధి బింబితః, విద్యోద్భవ బుద్ధి బింబితః జీవ ప్రకాశోయమితి యర్యతే చితః, జీవ ప్రకాశోయమితి యర్యతే చితః ఆత్మాధియ సాక్షితయా పృథక్ స్థితోః. బుద్ధ్యా పరిచ్ఛిన్న పరస్స ఏవ హి, ఈ యొక్క శ్లోకంలో జీవుడు అంటే ఎవరు, అసలు ఈ జీవుడు ఈ వ్యక్తి ఎలా వచ్చాడు, ఈ యొక్క సంబంధాలు ఈ వస్తువుల మీద సంబంధం ఎలా ఏర్పడుతున్నది, దీనికి కారణం ఏమిటి చెప్పబోతున్నారు. అది మనం తెలుసుకుంటే ఈ ఆత్మనైన నేను ఈ శరీరంతో కానీ మనస్సుతో కానీ వస్తువులతో కానీ సంబంధం లేదు నాకు అసలు అని తెలుసుకుంటాం మనం. చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన శ్లోకాలు, గంభీరమైన శ్లోకాలు, టెక్నికల్ శ్లోకాలు అంటాం ఇవి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి ఆ 2 శ్లోకాలు. ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరిహి ఓ.